ఏపీలో టీడీపీ జనసేనతో పొత్తు బీజేపీలో ముసలం పుట్టించిందా పార్టీని రెండుగా చీల్చిందా సీట్ల సర్దుబాటు విషయంలోనూ రచ్చ జరుగుతోందా ఎన్నికల ముందు ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయి అధికార వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ జతకట్టాయి సుదీర్ఘ ఆలోచన మంతనాల తరువాత బీజేపీ కూడా పొత్తుకు సయ్యంది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ అధినాయకత్వాన్ని పొత్తుకు ఒప్పించడానికి పెద్ద పోరాటమే చేశారు పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిశారు చివరకు సీట్ల సర్దుబాటు తతంగాన్ని ముగించుకొని ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చారు అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల్లోనూ అసంతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయి ఎక్కడైనా పొత్తులు పడాలంటే కూటమిలో ఉన్న రాజకీయ పార్టీల మధ్య సయోధ్య అవసరం కానీ ఏపీలోని టీడీపీ జనసేన బీజేపీ కూటమిని చూస్తే అది విసయిందా అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి ఇదే పెద్ద లోటుగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి కూటమిలో సయోధ్యతో పాటు ఉమ్మడి ఎజెండా సర్దుబాట్లు ఉండాలి కానీ ఇక్కడ అవి మిస్ అయ్యాయా అనిపిస్తోంది బీజేపీలో పొత్తులు రాజేసిన కూటమి కుంపట్లు చల్లారనట్లు లేవు సీట్ల సర్దుబాటు పట్ల బీజేపీ స్థానిక నేతలు బుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది విశాఖ జిల్లా బీజేపీ పదాధికారుల సమావేశం పెద్ద రచ్చుగా మారింది ఉత్తరాంధ్రలో సీఎం రమేష్ ఈశ్వరరావుకు సీట్లు ఇవ్వడం పట్ల స్థానిక బీజేపీ నేతల నుండి వ్యతిరేకత వ్యక్తమయ్యింది వెలమ కమ్మ వర్గానికి ఉత్తరాంధ్రలో సీట్లు ఇవ్వడంపై స్థానిక బీజేపీ నేతలు అగ్రనేతలను నిలదీసినట్లుగా తెలుస్తోంది మరొకవైపు కాపు నేతలకు ఒక్క సీటు ఇవ్వకపోవడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు కీలక నేతలుగా ఉన్న జీవీఎల్ సోమవీర్రాజులకు సీట్లు ఇవ్వకపోవడంపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది బీజేపీలో ఎంపీ ఎమ్మెల్యేల సీట్లలో నాలుగవ వంతు తమ సామాజిక వర్గానికి కేటాయించారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు పురంధరేశ్వరి తీరు వల్లే పార్టీ భ్రష్టు పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటు పొత్తుల వ్యవహారం బీజేపీని రెండుగా చీల్చింది ఈ వ్యవహారం మరింత ముదురుతో ఉండడంతో అసంతృప్త నేతలను బుజ్జగించడంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది